లోకల్ బాయ్ నాని ఒక యూట్యూబర్ తనకంటూ తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఒక చిన్న బర్త్డే పార్టీ వందల మత్స్యకార కుటుంబాలని రోడ్డున పడేసింది అంటున్నారు మీడియా వర్గాలు లోకల్ బాయ్ నాని చాలా మందికి తెలిసిన వ్యక్తే యూట్యూబ్ లో గంగా పుత్రుడు అంటూ ఫిషింగ్ కి సంబంధించిన వీడియోలు చేస్తూ ఉంటారు అతను కూడా ఒక సాధారణ మత్స్యకారుడే నిన్న రాత్రి వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన ఫైర్ ఇన్సిడెంట్ చాలా మంది మత్స్యకారుల్ని రోడ్డు మీదకు తెచ్చేసింది ఈ ఇష్యూ జరగడానికి కారణం లోకల్ బాయ్ నాని పార్టీ అంటున్నారు కొన్ని మీడియా వర్గాలు రీసెంట్ గా ఈ ఇష్యూ కి సంబంధించిన వీడియో నాని తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేశారు ఈ సంఘటన జరుగుతున్నప్పుడు నాని ఎక్కడే ఉన్నారు కానీ మార్నింగ్ మాత్రం ఫిషింగ్ హార్బర్ లో కానీ ఎక్కడా కనిపించలేదు తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది రీసెంట్ గా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న మాటల ప్రకారం చూస్తే బాలాజీ అనే ఒక వ్యక్తికి లోకల్ బాయ్ నాని తన బోట్ ని అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని అందుకుగాను అడ్వాన్స్ కూడా తీసుకున్నారని కానీ బాలాజీ అనే వ్యక్తి బాలాజీ అనే వ్యక్తి నాకీ వద్దు నా అడ్వాన్స్ నాకు నాకిచ్చేయంటూ గొడవ చేశారని దీంతో వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణ ఏర్పడిందని ఆ కోపంలోనే నాని ఎలా చేశాడంటూ అక్కడ వర్గాలు చెప్తున్నారు కానీ నిన్న రాత్రి నాని తీసిన వీడియోలో చూసుకుంటే ఆ ఘటన చూస్తూ నాని చాలా బాధపడుతున్నారు మా మత్స్యకార కుటుంబాలు రోడ్డును పడ్డాయి వీటిని ప్రభుత్వమే ఆదుకోవాలి అంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చారు లోకలబోయే నాని